గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి నమస్కారం. సండే ఆఫ్టర్నూన్ ఏంటి బిర్యానీ పెట్టారా? అందరూ నేను ఇంకా తినలేదు బై ది వే. సో నిన్న కలిసాము గంజాం అని ఒక టీజర్ నా సినిమా లాంచ్ చేసేటప్పుడు నిన్న చాలా రోజులు కలిసాం. మళ్ళీ ఈరోజు నెక్స్ట్ డే కలవడంలో చాలా చాలా సంతోషం. ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్, ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి ఈ టీమ్కి. ఈ రోజులో కొంచెం ఇనిషియలీ డబ్బులు ఏమన్నా సేవ్ చేసుకుంటే తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడతారు, అట్లా కాదంటే థాయిలాండ్ మలేషియా వెళ్తారు. బట్ ఆర్ట్ అన్న ఒక విషయం ఒక సెల్ఫ్లెస్ పాయింట్ నుంచి వస్తుంది. ఇప్పుడు కళ మన ఇంట్లో పెయింటింగ్ వేస్తాం, నలుగురు చూపిస్తాం బాగుంది అంటారు, బాగుందంటే మనమే పెట్టేసుకుంటాం లేదా చిచ్చి పడేస్తాం లేదా ఎవరైనా అమ్ముతారు. సో ఫస్ట్ విజయ్ గారు కంగ్రాచులేషన్స్, సందీప్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ అ ఫిల్మ్. నాకు సందీప్ గారిని చూస్తే చాలా నాకు మళ్ళీ ఇన్స్పైరింగ్గా ఉంది. ఒకప్పుడు మేము కూడా అలా పరిగెట్టే వాళ్ళం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న రోజుల్లో. ఎక్కడికి వెళ్ళిపోతాం అని కాదు, కానీ చేయడంలో చేస్తున్నప్పుడు అదొక ఫీలింగ్ వచ్చేది. అందుకే ఈరోజు ఎంతమంది మీడియా ఫీల్డ్ రావడం కానీ చేయడం కానీ చేస్తున్నారు. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ సందీప్ గారు. బాగుంది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, మంచి టాల్గా డైనమిక్గా ఉన్నారు. టైటిల్ ద్రోహి, యాక్చువల్లీ నేను చెప్తాను అనుకున్న పాయింట్ చెప్పాడు ఆయన, అది నా ఫేవరెట్ ఫిల్మ్. అది కమల్ హాసన్ గారు అర్జున్ గారు యాక్ట్ చేసిన ఒక సినిమా. కానీ ఆ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే పీసీ శ్రీరామ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. అప్పటి వరకు పీసీ శ్రీరామ్ గారు మన అందరికీ కెమెరామెన్గా తెలుసు, ఆయన చాలా తక్కువ సినిమాలు డైరెక్ట్ చేశారు. దాంట్లో ఈ సినిమా కూడా ఆయన నాజర్ గారు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసి ఉంటారు అనమాట ఆ సినిమాలో. పీసీ శ్రీరామ్ గారు దాని గురించి ఆయన ఫిల్మోగ్రఫీలో మీరు చూస్తుంటే ఒక చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంటుంది దాని గురించి. ఆయన అన్నాడు, ఇట్ ఈస్ ద మోస్ట్ రియలిస్టిక్ కాప్ డ్రామా ఎవర్ మేడ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ అని చెప్పారు ఆయన. షూట్ చేయడం కానీ చూడటం కానీ నేను దాన్ని 100% ఒప్పుకున్నాను. అట్లాంటి చాలా హెవీ టైటిల్ తీసుకున్నారు. అండ్ ద్రోహి అనేది మన లైఫ్లో ఫ్రెండ్ ఉండకపోవచ్చు, లవర్ ఉండకపోవచ్చు, సక్సెస్ ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, కానీ ద్రోహం అన్నది లేకుండా మనం ఎవరెక్కడ ఉండలేము. సో చాలా రిలేటబుల్గా ఉంది టైటిల్. సినిమా ఖచ్చితంగా ఆడాలని నేను దేవుడు కోరుకుంటున్నాను. అక్టోబర్ 13 సినిమా డే, మల్టీప్లెక్స్ డే. సో 112 రూపీసే. మేము ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేసేటప్పుడు ప్రతి సినిమా ఎతికే వాళ్ళం, అంటే ఫ్రైడే సాటర్డే సండేకి ప్రతి సినిమాగానే అయిపోయి మళ్ళీ వారాంతం చూడడానికి ఏదో సినిమా ఉండాలి కదా, అట్లా ప్రతి సినిమా ఎత్తుక్కుని చూసేవాళ్ళం మేము. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ కష్టం కూడా పెద్దగా లేదు. సినిమా చేయాలి అంటే యు జస్ట్ నీడ్ అ కెమెరా అండ్ యూ జస్ట్ నీడ్ అ హార్ట్ అండ్ చేయాలి అని అనుకున్న తపన తప్పితే ఏమక్కర్లేదు. యూట్యూబ్లో కూడా రిలీజ్ చేసుకునే రోజు ఇది. ఇట్లాంటి రోజుల్లో ఒక మంచి సినిమా తీసి థియేటర్లోకి వచ్చి అందరి ముందు వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ విజయ్ గారు. మీరు ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అండ్ ఇట్లా చాలా యంగ్ ఫిల్మ్ మేకర్స్ రావాలి అని కూడా కోరుకుంటున్నాను. అండ్ మై బెస్ట్ ఇస్ టు బీ హియర్ అండ్ సపోర్ట్ ద టీమ్. అలా మీరు కూడా మీడియా అండ్ ఆడియన్స్ కూడా సినిమాని సపోర్ట్ చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ద్రోహి కమింగ్ అవుట్ ఇన్ థియేటర్స్ ఆన్ 13th అక్టోబర్. థ్యాంక్ యూ.